మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానము. నీకు అపాయమేమీ రాదు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వచనము. నో ఈవిల్ షల్ బిఫాల్ యు. సామ్ 91:10. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, నీకు అపాయమేమీ రాదు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! యమదేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్న మాట. అందుకనే ఆయన నీకు అపాయమేమీ రాదు అని దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రస్తుత దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, భయంకరమైన స్థితిగతులను బట్టి ఒకవేళ అపాయంలో నువ్వు పడిపోతావేమోనను, లేతే వ్యాధి, ఆ యొక్క తెగులు, ఆ సమస్య నీకొస్తుందేమోనని ఒకవేళ నువ్వు దిగులు చెందుతూ ఆందోళన చెందుతూ భయపడుతున్నావేమో, దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట నీకు అపాయమేమీ రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి అపాయం రాకుండా ఉండాలి అంటే 91వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంది, మహోన్నతుని చోటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మనం మహోన్నతుని చోటు నివసించినట్లయితే, ఆ సర్వశక్తుని యొక్క నీడన మనవసిస్తూ ఉన్నట్లయితే, ఖచ్చితంగా నీకు అపాయమేమీ రాదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో వ్యక్తిగతంగా నాతో మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, నీకు అపాయమేమీ రాదని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనము జడియకూడదు, మనం భయపడకూడదు, మనం దిగులు పడకూడదు. ఎందుకంటే మన పక్షాన ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, అందరికంటే గొప్ప దేవుడై ఉన్నాడు, అన్నిటికంటే గొప్పవాడై ఉన్నాడు. ప్రతి సమస్య కంటే, ప్రతి వ్యాధి కంటే, ప్రతి తెగులు కంటే, ప్రతి కష్టము కంటే, కన్నీటి కంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయనే మనకు కాపుదలుగా ఉండే దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజున నీకు అపాయమేమీ రాదు అన్న వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని దైవజనుడిగా కోరుతూ ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నా. నిశ్చయముగా ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.